ఎప్పటినుంచి బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని చాలా విమర్శలైతే ప్రతిపక్ష పార్టీలు చూపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నాయకులు ఆంధ్రప్రదేశ్ కు వస్తే మాత్రం వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులతో మాత్రమే చర్చలు జరుగుతుంటారు ముఖ్యంగా ఒక సభ ఒక ప్రాంగణంలో పెట్టి అక్కడికి ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారినే పిలుస్తూ ఉంటారు దీనికి సంబంధించినంత వరకు అందరూ అనుకునేది ఒకటే వైసీపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉంది బీజేపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని కానీ రాబోయే రోజుల్లో దీనికి చెక్కు పెట్టనున్నారా పవన్ కళ్యాణ్ అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒక సభలో మాట్లాడుతూ ఒక విషయం గురించి చర్చించారు అది ఏంటి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ బీజేపీ పెద్దలు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వబోతుంది దాని ఆధారంగా నేను యాత్ర చేయబోతున్నాను అన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ప్రకటించిన తర్వాత మరికొద్ది రోజులకి వైసీపీ పార్టీతో మోడీ గారు జతకట్టి ఒక సభలో మాట్లాడడం జరిగింది ఆ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు మోడీ గారు అందరూ కలిసి మాట్లాడడం కూడా జరిగిన విషయమే అయితే ఇదంతా పైకి కనిపించేదేనట మరి లోపల లోగుట్టు వేరేనట మరి ఆ లోపల లోగుట్టు ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక పద్ధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నారట అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మంచిగానే ఉంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులను ప్రజలకు చేరవేసే మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెడగొట్టబోనని జనసేన నాయకులకు చెప్పడం జరిగిందట అంతేకాదు రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ ఒకవేళ పుంజుకున్నా సరే టీడీపీ పార్టీని ఎలా దెబ్బకొట్టాలో నాకు తెలుసు అని ఆయన నాయకులతో కూడా చెప్పారట మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాఫీగా సాగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అవినీతి పనులకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని దాని గురించి కేంద్రంతో కూడా చర్చలు జరిగాయని మరి రాబోయే రోజుల్లో జగన్ మాత్రం జైలుకు వెళ్లడం ఖాయమని అందుకు కేంద్ర ప్రభుత్వంతో తన దగ్గర ఒక ప్రణాళికను కూడా ఏర్పాటు చేస్తున్నారని భవిష్యత్తులో ఇలా జరిగితే ఏం చేయాలి కేంద్రం నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన ఆ నిధులు అవినీతి పాలు కాకుండా ఎలా ప్రజలకు చేరవేయాలి అనే గొప్ప ప్రణాళికని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రిపేర్ చేశారట మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లో కానీ ఏదన్నా జరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా జనసేన పార్టీ చేతిలోకి వెళ్ళబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు మరోపక్క కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యం ప్రవర్తిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు చేస్తూనే మరొక పక్క ప్రజల సమస్యలు పరిష్కారం అవుతూనే అన్నీ కూడా చాకచక్యంగా చాలా చాలా ప్రయోజకకరంగా రాజకీయాలు చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలకు కూడా జనసేన పార్టీ నాయకులు చేజేలు కొడుతున్నారు మరి వేచి చూడాలి భవిష్యత్తు ప్రణాళిక ఒకలాగుంటుంది మరి ప్రస్తుత ప్రణాళిక ఒకలాగుంటుంది మరి పవన్ కళ్యాణ్ గారి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి సోషల్ మీడియా ద్వారా షేర్ కూడా చేయండి